మనం దేవుని వాక్యం చదువుకోబోయే ముందు ప్రార్థన చేస్తా ఉన్నాడట. ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా జీవితం యొక్క విలువ ఎంత, నా జీవితం విలువ ఎంత, నేను ఎలా తెలుసుకోవాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేసినాడు ఆ బిడ్డకి ఒక రాయి ఇచ్చినాడు. ఒక రాయి ఇచ్చి దీన్ని రకరకాల వ్యక్తుల దగ్గరికి వెళ్ళి దాని విలువ ఎంతో కనుక్కొచ్చారు. అమ్మద్దు, దయచేసి ఆ రాయిని వినాలమ్మా, వినాలి పిల్లలు కొంచెం దయచేసి ఆలోచించండి. ఈ రాయిని ఎవరికి అమ్మద్దు, అమ్మకుండా దీని విలువ ఎంతనో కనుక్కోలేరా అని చెప్పినాడు. ఆ బిడ్డ ఏం చేసినాడు, సరే ఆ రాయి విలువ ఏం చేసినాడు, ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళినాడు. ఆపిల్ పని అమ్ముతారు కదా, ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఆ రాయి చూపించి, రాయి రంగురంగు రాయి చాలా బాగుంది అయ్యా, ఈ రాయి నీకు ఇస్తా, నువ్వు నాకేం ఇస్తావు అన్నప్పుడు ఆ పండ్ల వ్యాపారి రాయి చూసి, బాగుంది, నేను నీకు ఒక కేజీ ఆపిల్ పండు ఇస్తా. పండ్ల వ్యాపారి ఏం చెప్పాడమ్మా, ఒక కేజీ ఆపిల్ పండు ఇస్తా. అంటే పండ్ల వ్యాపారికి ఆ రాయి విలువ ఒక కేజీ ఆపిల్ పండు. సరే అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. కూరగాయల మార్కెట్లోకి వెళ్ళినాడు. కూరగాయల మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అతను ఏమన్నాడు, రాయి చూసి బాగానే ఉంది, నేను దీనికి ఒక 5 కేజీల లేదా 10 కేజీల టమాటాలు ఇస్తాను, 10 కేజీల కూరగాయలు ఇస్తాను అని కూరగాయల వ్యాపారి చెప్పినాడు. అమ్మలేదు, అవిత అమ్మలేదు. దాన్ని ఆ విధంగా తీసుకెళ్ళి ఒక కిరాణా కొట్టుకు వెళ్ళినాడు. ఒక కిరాణా కొట్టుకి, కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రాయి చూపించి, అయ్యా ఈ రాయి నీకు ఇస్తే నాకేమి ఇస్తావు అన్నప్పుడు కిరాణా కొట్టు వాడు ఏమన్నాడు, ఒక బస్తా బియ్యం ఇస్తా అని చెప్పినాడు. ఒక బంగారు షాప్లోకి వెళ్ళినాడు. బంగారు షాప్లోకి వెళ్ళినప్పుడు ఆ రాయి చూపించి, ఈ రాయిని ఇస్తే నాకేమి ఇస్తావు అన్నప్పుడు బంగారు షాపులు వ్యక్తి ఏమన్నాడు, నేను దీనికి 50 లక్షలు ఇస్తా. ఏమని చెప్పినాడు, 50 లక్షలు ఇస్తా. ఆశ్చర్యం వేసింది, పండ్ల వ్యాపారి 1 కేజీ ఆపిల్ పండ్లు, కూరగాయల వ్యాపారి 10 కేజీల కూరగాయలు, కిరాణా కొట్టువాడు 1 బస్తా బియ్యం, కానీ బంగారు షాపులు మాత్రము 50 లక్షలు ఇస్తా అంటున్నాడు. ఏంటర బాబు, అతనికి బుర్ర తిరిగిపోయింది. ఈసారి వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళినాడు. వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ రాయి నీకు ఇస్తా, నాకేమి ఇస్తావు అన్నప్పుడు ఆ వజ్రాల వ్యాపారి దాన్ని చూసి బాగా పరిశీలించి, అయ్యా ప్రపంచంలో ఎవ్వడు ఏ వ్యక్తి ఈ రాయికి విలువ కట్టలేడు. ప్రైజ్ లో ప్రపంచంలో ఏ వ్యక్తి ఈ రాయికి విలువ కట్టలేడు. ఇది నా ఆస్తి, నా ఆస్తి ఎంత ఉందో అంత అమ్మినా కూడా దీని విలువ సరిపోదు. దీనికి 100 కోట్లు కాదు, 500 కోట్లు ఇచ్చినా కూడా ఈ విలువ సరిపోదు, అంత విలువైన రాయి ఇది అని చెప్పాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇది మన జీవితాలకు పోల్చుకుంటే, అన్వయించుకుంటే మన జీవితం కూడా, భక్తిస్మం కూడా అంతే. బోటింగ్లోకి పోయేదానికి భక్తిస్మం కావాలి అంటే దాని విలువ అంతే, నువ్వు ఎంత తక్కువ చూస్తో అంతే. లేదా ఏదైనా ఒక స్కూల్ ఫీజు కోసం కానీ, ఒక స్కూల్లో జరిపితాను కానీ, ఒక స్కాలర్షిప్ కాల్స్ కోసం కానీ జ్ఞానసారం తీసుకుంటే దాని విలువ అంతే. లేదా పెళ్లి సమయంలో, వివాహం కోసము జ్ఞానసారం తీసుకుంటే దాని విలువ అంతే. కానీ ఇది వెలకట్టలేనిది, ప్రపంచంలో దీనికంటే చాలా విలువైనది ఏది లేదు. జీవాన్నిచ్చేది పవిత్రమైన, జీవాన్నిచ్చే అద్భుతమైన ఒక గొప్పదైన కార్యము జ్ఞానస్నానము అని నీవు జ్ఞానస్నానం తీసుకుంటే, ప్రేమైన సహోదరి సహోదరులారా, దానికంటే మించిన విలువైనది ఏది లేదు. అందరూ చేతుల పైకి విభరిస్తాలో మన జీవితంలో
క్రైస్తవుల జీవితంలో చాలా ప్రధానమైనది, చాలా ముఖ్యమైనది ఏది అంటే జ్ఞాన స్నానం మాత్రమే. కాబట్టి దయచేసి మీ కుటుంబాలలో మీ బిడ్డలకు మీ పిల్లలకు జ్ఞాన స్నానం ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఆశామాషిగా జ్ఞానస్నానం తీసుకురాదు. ఆశామాషిగా ఏదైనా ఒక అవసరం కోసమో లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం కోసమో జ్ఞానస్నానం తీసుకురాదు. జ్ఞాన స్నానం అనేది నీవు అనుకున్న దానికంటే చాలా విలువైంది. అందుకే ఈరోజు తీసుకున్నప్పుడు జరిగే అద్భుతం ఏంటి? దయచేసి చదవండి. లోకగారు రాసిన సువార్త 3:21-22 చదవండి. బాగా అర్థించాలమ్మా. జనులందరూ బప్తిస్మము పొందిన పిదప విశ్వాసులందరూ బప్తిస్మము అంటే జ్ఞాన స్నానము పొందిన తరువాత యేసు కూడా జ్ఞాన స్నానం పొందెను. జనులందరూ బప్తిస్మం పొందిన తర్వాత క్రీస్తు ప్రభు కూడా జ్ఞాన స్నానం పొందెను. వాళ్ళందరూ ఎవరు? జనులు యేసు ప్రభు, వీరందరూ ఒకరే కాదు, ఒక యేసు ప్రభు కాదమ్మా. బాగా క్లియర్ కలిగించండి. జనులందరూ యేసు ప్రభు, వీరందరూ జ్ఞాన స్నానం పొందిన తర్వాత ఏం జరిగింది? ప్రార్థన చేయించుండగా జ్ఞాన స్నానం పొందిన బిడ్డలందరూ ప్రార్థన చేయించుండగా ఆకాశము తెరవబడి ఏం జరిగిందమ్మా? ఆకాశం తెరవబడింది, పరలోకము తెరవబడతా ఉంది. జ్ఞాన స్నానానికి ఉండే శక్తి మహిమ అంత గొప్పది. అంటే దాని ఉద్దేశం ఏంటి? జ్ఞాన స్నానం పొందిన బిడ్డలందరూ మనమందరం ప్రార్థన చేయుచుండగా పరలోక ద్వారాలు తెరవబడతా ఉన్నాయి, ఆకాశము తెరవబడి అప్పుడు ఏం జరుగుతా ఉంది? పవిత్రాత్మ శరీర రూపమున అంటే పావుల రూపమున వారిపై అక్కడ జ్ఞాన స్నానం పొందిన బిడ్డలందరిపైకి దిగివచ్చి ఆ సమయమున నీవు నా ప్రేమైన కుమారుడవు. జ్ఞాన స్నానం పొందిన బిడ్డ, జ్ఞాన స్నానము స్వీకరించిన బిడ్డ, నీవు నా ప్రేమైన కుమారుడవు. నిన్ను గురించి నేను ఆనందించుచున్నాను. ఎంత అద్భుతమైన వాక్యం ప్రేమైనా సహోదరి సహోదరులారా. అంత పరిశుద్ధమైంది జ్ఞాన స్నానం, అంత పవర్ఫుల్ జ్ఞాన స్నానం. మనం అనుకున్న ప్రకారం జ్ఞాన స్నానం అనేది ఏదో చిన్నదిగా లేదా ఏదో చిన్నదిగా అల్లా తప్ప అటువంటి కానిది జ్ఞాన స్నానం ప్రేమైనా సహోదరి సహోదరులారా. ఏమ్మా, నీవు జ్ఞాన స్నానం పొందిన తర్వాత పరలోక ద్వారాలు తెరవబడి నీపైన పరిశుద్ధాత్మ దిగి వస్తూ క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు? అమ్మా, నీవు జ్ఞాన స్నానం తీసుకున్నావు కాబట్టి నీవంటే నాకు చాలా ఇష్టం, నేను నీ విషయంలో ఆనందించుచున్నాను అని పలికిన ప్రేమైన సహోదరి సహోదరుల యొక్క 3:21 జలము మీరు మీ మీద ప్రోక్షించే జ్ఞాన స్నాన జలము జ్ఞాన స్నాన సూచికగా మీరు కడుగబడే దానికి సూచికగా అయినటువంటి ఒక చిహ్నము. ఈ జ్ఞాన స్నానం ద్వారా కడగబడుతూ ఉన్నారు. జ్ఞాన స్నానం ద్వారా పరిశుద్ధము గమనించబడతా ఉన్నారు. జ్ఞాన స్నానం ద్వారా శుభ్రపరచబడతా ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకే ప్రభు ఏం చెప్తా ఉన్నాడు, 24 కఠిన చేయండి. ఈ జ్ఞాన స్నానము నేడు మిమ్ము కాపాడును. జ్ఞాన స్నానం ద్వారా మాత్రమే మీరు కడగబడదురు. కానీ కేవలము శారీరక శుద్ధి చే కాదు. జ్ఞాన స్నానం తీసుకుంటప్పుడు ఏదో సామెత్యత దొరుకుతాడు, జ్ఞాన స్నానం ఇస్తాడు. శారీరక శుద్ధి మాత్రమే కాదు, పవిత్రమగు
అంతఃకరణముచే పవిత్రమగు అంతఃకరముగా లోపల కూడా దేవునికి చేయబడిన వాగ్దానం ద్వారా దేవుడి చేత ఇవ్వబడి వాగ్దానము ద్వారా అది మేము రక్షించును మేము రక్షించును జ్ఞానస్నానం ద్వారా రక్షించును అందుకే పురుత పౌలు గారు ఏం చెప్తారు జ్ఞానస్నానం తీసుకున్న బిడ్డలారా జ్ఞానస్నానం తీసుకున్న వ్యక్తులారా మీరు నీతిమంతులు నీతిమంతులు అంతకుముందు పురుత పౌలు గారు ఏం చెప్తా ఉన్నారు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో గారు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో రోమ పత్రం రాసిన లేక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి రోమ పత్రంలోకి రాసిన లేక ఏలైనా 3వ అధ్యాయము 10వ వచనం ఏలైనా రాయబడిన ప్రకారము ధర్మశాస్త్ర ప్రకారము నీతిమంతుడు ఎవడూ లేడు చాలు చాలు భూమి మీద జీవించుచున్న వారిలో భూమి మీద నివసిస్తున్న వారిలో నీతిమంతుడు అనేవాడు ఎవడునూ లేడు చాలా కఠినమైన మాట భూమి మీద జీవిస్తున్న వారిలో నీతిమంతుడు నీతిగా ఉండేవాడు అనేవాడు ఎవడూ లేడు ఎన్నో వచనం అది 10వ వచనము రోమ పౌలు రాసిన లేక 3వ అధ్యాయం 10వ వచనంలో అదే పౌలు గారు 24వ వచనంలో ఏం చెప్తా ఉన్నారు చదవండి 24 యేసుక్రీస్తునందు విమోచన ద్వారా 23 చదవండి చదవండి యేసుక్రీస్తునందు విమోచన ద్వారా క్రీస్తునందు విమోచన ద్వారా వారు ఆయన ఉచితానుగ్రహము చే జ్ఞానస్నానం పొందిన వారు ఉచితానుగ్రహము చేత నీతిమంతులుగా చేయబడి నీతిమంతులుగా చేయబడి గిరిగించబడుతారు అంత పవిత్రమైంది జ్ఞానస్నానం ఎవడునూ లేడు అని పలికిన క్రీస్తు ప్రభువు జ్ఞానస్నానం ద్వారా నీతిమంతులు అవుతా ఉన్నారు జ్ఞానస్నానం పొందుకోవడం ద్వారా నీతిమంతులుగా మారబోతున్న చెప్తా ఉన్నారు ప్రేమైన సహోదరి సహోదరులారా జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు స్వామి పవిత్రమైన తీర్థంతో జ్ఞానస్నానం చదువుతారు ఎవరు తీసుకువారిపైన తలొచ్చినప్పుడు నేను నీకు పితా పుత్ర పరిశుద్ధాత్మ నామన జ్ఞానస్నానం ఇస్తున్నాను అని చెప్తారు ఆ జ్ఞానస్నానము చేసేటప్పుడు స్వామి తీర్థంతో కానీ నీళ్ళతో కానీ జ్ఞానస్నానం ఇస్తారు కదా ఆ నీరు ఎక్కడ చూస్తున్నట అని చదవండి దర్శన గ్రంథము చదవండి 2వ అధ్యాయము 10వ వచనం చదవండి జ్ఞానస్నానం ఇస్తున్నప్పుడు జ్ఞానస్నానం ఇచ్చే నీరు ఎక్కడ చూస్తున్నట చదవండి జీవజల నది ప్రవాహము కూడా ఆ జ్ఞానస్నానం ఇచ్చే నీరు జీవజల నది ప్రవాహము నాకు ఆ దేవదూత చూపెను ఆ దేవదూత నాకు చూపెను అది ఆ జ్ఞానస్నానపు నీరు దేవుని సింహాసనము నుండి మనము తయారు చేసేది కాదమ్మా ఆ నీరు దేవుని సింహాసనము నుండి పరిశుద్ధమైన దేవాదేవుడు కూర్చుని ఉన్న ఆ దివ్య సింహాసనము నుండి దేవుని పాదాల దగ్గర నుండి గొర్రెపిల్ల నుండి ఉద్భవించను గొర్రెపిల్ల నుండి క్రీస్తు ప్రభుని పక్కలో మన చూడండి అక్కడ ఆ శిలువ దగ్గర క్రీస్తు ప్రభుని పక్కలో పుచ్చినప్పుడు ఏమేమి స్రవించను రక్తము నీరు స్రవించను ఆ నీటితోనే నీవు కడగబడతా ఉన్నావు అంత పవిత్రమైన జ్ఞానస్నానం అంత పవిత్రమైన జ్ఞానస్నానం జ్ఞానస్నానం మాత్రమే మనకి ఇవ్వబడిన ఉచితానుగ్రహం ఉచితమైన వరము ప్రేమైన సహోదరి సహోదరులారా దయచేసి జ్ఞానస్నానము తీసుకున్న బిడ్డలారా జ్ఞానస్నానం పొందిన స్త్రీ పురుషులారా జ్ఞానస్నానము చాలా విలువైన తెలుసుకునండి జ్ఞానస్నానం మీ బిడ్డలకు ఇస్తున్న సమయంలో కూడా ఇది ఆశామాషిది కాదు చాలా పవిత్రమైంది నీతి మంత్రులు చేసే దివ్యానుగ్రహం మనకు ఉచితంగా అనుగ్రహించబడుతున్న పరమ పవిత్రమైన వరం అని మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైన సహోదరి సహోదరులారా 19వ అధ్యాయము 34వ వచనం చదవండి యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనము అయితే సైనికులలో ఒకడు ఇంతమంది చెప్పినట్టుగా క్రీస్తు ప్రభు నుంచి దేవుని సింహాసనము నుండి గొర్రె పిల్ల నుండి ఉద్భవించు జలముల చేత మీరు కడగబడుతున్నారు ఎక్కడి నుంచి వస్తుంది ఆ జలము ఒక సైనికుడు
క్రీస్తు ప్రభుని పక్కలో బల్లెంతో పుచ్చినప్పుడు వెంటనే వెంటనే రక్తము నీరు స్రవించెను. రక్తము నీరు స్రవించెను. ఆ నీటితోనే కడగబడతా ఉన్నావు, కడగబడతా ఉన్నావు. కాబట్టి మరి చెప్తాను, జ్ఞాన స్నానం అనేది మనం అనుకున్నంత ఆశామాషది కాదు. చాలా పరిశుద్ధమైంది, చాలా చాలా నీతివంతులు చేసే ఒక దివ్య ఔషధం. అందుకే ప్రభు ఏమంటున్నాడు, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనంలో నీటి చింతకు రెండు జ్ఞాన స్నానం దగ్గరికి తీసుకుని రెండు బిడ్డలారా, జ్ఞాన స్నానం తీసుకుని బిడ్డలారా, మీరందరూ నీటి చింతకు రెండు. ధనము లేని వారు వచ్చి, ధనము లేని వారు ఇందులో తారతమ్యాలు లేవు, పేద ధనికి బీద బిక్కి అంత ఏది లేదు. ధనము లేని వాళ్ళారా మీరు కూడా వచ్చి, మీరు కూడా వచ్చి ధాన్యం కొని ఆరగింపుడు పవిత్రమైన దినశరీరాన్ని స్వీకరించండి, స్వీకరించండి. తప్పికున్న వాళ్ళారా, ఆధ్యాత్మికమైన తప్పిక దాహంతో ఉన్న వాళ్ళారా, జ్ఞాన స్నానం తీసుకురండి. అని సాక్షాత్ బైబిల్ గ్రంథమే మనకు పలుకుతా ఉంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు మనం ఆలకించిన దేవుడి వాక్యం ప్రకారము జ్ఞాన స్నానం అనేది చాలా పరమ పవి ఔషధం, నీతిమంతులుగా చేర్చే ఒక ప్రక్రియ. తీసుకునే సమయంలో చాలా పరిశుద్ధంగా జ్ఞాన స్నానం తీసుకోవాలి. విశ్వాసం దేవుడు తన కృపావరణను కల్పించమని క్రీస్తు వాక్యం వేడుకుందాము. మీ అందరి సమాధానము. క్రీస్తు వాక్యం ప్రార్థించున్నాము. మీ మరణ ఉదాహరణ ద్వారా జ్ఞాన స్నానం పొందిన ఈ బిడ్డలందరికీ నూతన జీవితం ప్రసాదించమని క్రీస్తు వాక్యం ప్రార్థించున్నాము. పవిత్ర జీవితం ద్వారా ఈ బిడ్డలందరూ మోక్షానంద పొందాలని క్రీస్తు వాక్యం ప్రార్థించున్నాము. విశ్వాసమందు ఈ బిడ్డలందరూ 10 కుటుంబాలకు ఆదర్శ ప్రాణిగా చేయమని క్రీస్తు వాక్యం ప్రార్థించున్నాము. ఈ బిడ్డల కుటుంబంలో నిత్యము మీ ప్రేమ యందు భద్రముగా ఉంచమని క్రీస్తు వాక్యం ప్రార్థించున్నాము. పరిశుద్ధ మరియమ్మ గారా, ప్రధాన సత్యాలు మరొకసారి నాలుగు ప్రధాన సత్యాలు గమనించండి. ప్రధాన సత్యాలలో మొట్టమొదటిది ఒకే సర్వేశ్వరుడు ఉన్నాడు. అంతకు ఒకే సర్వేశ్వరుడు ఉన్నాడు. రెండో ప్రధాన సత్యం, ఒకే సర్వేశ్వరుని యందు పిత పుత్ర పవిత్రాత్మ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒకే సర్వేశ్వరుని యందు పిత పుత్ర పవిత్రాత్మ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మూడవ ప్రధాన సత్యం, పుత్రుడైన సర్వేశ్వరుడు, పుత్రుడైన సర్వేశ్వరుడు మనుష్యవతారమెత్తి పాటుపడి మరణించి తిరిగి లేచెను. నాలుగవ ప్రధాన సత్యం, పుణ్యాత్మలకు మోక్షము దయచేసి, పాపాత్మలకు పాదాలు విధించును. ఇప్పుడు మనము విశ్వాస ప్రమాణం చేసుకుండగా తెచ్చుకోలకండి. మీరు పిశాచ్ అందరూ కండి పట్టుకోండి. మీరు పిశాచ్ విడిచిపెట్టుచున్నారా, దాని క్రియలు విడిచిపెట్టుచున్నారా, దాని ఆకర్షణ విడిచిపెట్టుచున్నారా. పాడుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళ నుండి లేచి తిరిగి పితకుడి పక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించున్నారా. పరిశుద్ధాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పుణ్యతల బాంధవ్యమును, నిత్య జీవును విశ్వసించున్నారా. క్రీస్తునామమున ఇదే వారి విశ్వాసము. ఈ విశ్వాసం ప్రకటించడమే మన గొప్పతనము. జ్ఞాన స్నాన పునః ప్రమాణాలు చేస్తునే ఈ తరుణంలో ఇక్కడ చేరువుని బిడ్డలందరినీ ఆస్వాదించండి. పరిశుద్ధమైన జ్ఞాన స్నానము, పవిత్రమైన నీతిమంతులు చేసే అద్భుతమైన కార్యము, క్రీస్తు ప్రభు యొక్క ప్రక్కల నుండి కారిన జీవ జలము చేత, దేవుని సింహాసనం నుండి పారిన జీవ జలము చేత కరబడిన
అద్భుతమైన సాయం విశ్వాసం తెలియజేయండి. వీరందరూ జ్ఞాన స్నాన ప్రమాణాలకు తమ జీవితాలను తాము అలవర్చుకుంటూ చక్కపరుచుకుంటూ మీకు ప్రతికరణ బిడ్డలుగా జీవించే భాగ్యమును అనుగ్రహించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మేము చేయుచున్నాము. ప్రైస్ ద లార్డ్.